ఎన్నికలకు ఎప్పుడు ఏ రకమైనటువంటి రాజకీయ రంగులు పులుముకుంటాయో తెలియదు మన అనుకున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు కానీ పరాయి చోటుకు వెళ్లేసరికి ఆ మన కూడా శత్రువులుగా మిగిలిపోతారు దీనికి కంప్లీట్ ఉదాహరణ మోహన్ బాబు గారి ఉదంతమే మోహన్ బాబు టీడీపీకి చాలా ఆప్తులుగా ఉండేవారు టీడీపీ అంటే మోహన్ బాబు అనే రేంజ్లో ఉండేది గతంలో నందమూరి తారక రామారావు గారికి అత్యంత ఆప్తులుగా సోదర భావంతో ఉండేవారు మన మోహన్ బాబు అలాగే ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబుతో కూడా అదే ఆత్మీయతను మెయింటైన్ చేస్తూ వచ్చారు మోహన్ బాబు ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోయే మరి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు విద్యా నికేతన్ సంస్థల యాజమాన్యంతో కలిసి స్ట్రైక్ దిగారు మోహన్ బాబు ఇక ఇదే అదనగా తీసుకుని జగన్తో కుమ్మక్కై మరి మా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారంటూ చంద్రబాబు కూడా రివర్స్ అటాక్ చేశారు దీంతో ఇద్దరు ఇలా గొడవ పడుతున్న సమయంలో చెక్ బౌన్స్ కేసు ఒకటి అతనికి చిక్కెదురైంది మరి వైవీఎస్ చౌదరి రెండు వేల తొమ్మిదిలో సలీం సినిమాకి గాను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ తరపు నుంచి మోహన్ బాబు ఇచ్చిన నలభై ఒక్క లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయింది దీనికి సంబంధించి ఆయన కోర్టులో కేసు వేయగా అది రెండు వేల పంతొమ్మిదికి వచ్చింది నిన్న వచ్చిన ఆ తీర్పుకి సంబంధించి మోహన్ బాబుకి ఒక ఏడాది జైలు శిక్షతో పాటు నలభై ఒక్క లక్షలు ఆయనకు తిరిగి చెల్లించాలని మరో పదివేలు రూపాయలు ఆయనకు కోర్టు ఖర్చుల నిమిత్తం పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది దీనికి సంబంధించి ఎన్నో రకాలైన వార్తలు చక్కర్లు కొట్టాయి ఈ ఇలా ప్రచారం అవుతుండగానే ఈ కేసు నుంచి ఆయనకు బయటపడేందుకు తనకు సపోర్ట్ చేసిన వారు ఒకరున్నారని అర్థమైంది ఆ ఒకరు ఎవరో కాదు ఆనందమురి వారసుడే తారక్ తారక్ మోహన్ బాబుకి బాగా క్లోజ్ తనని సొంత కొడుకులాగా అభిమానిస్తాడు మంచు మనోజ్ తారక్ ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి తెలిసిందే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు తోడుగా ఉండింది మంచు మనోజ్ మాత్రమే అలా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ రెండు కుటుంబాల మధ్య చాలా ఉంటుంది ఇప్పుడు తారకే మోహన్ బాబుకి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహాయం చేసి బెయిల్ సత్వరమే మధ్యాహ్నం లోపల వచ్చేటట్టు ఏర్పాటు చేసినట్టు టాక్ వినిపిస్తోంది ఎంతైనా ఆయనత కొడుకు కదా